नमस्ते, वेलकम टू यंग शेफ। యుద్ధం కొందరు గెలుపు కోసం చేస్తాం, మౌనం కొందరు శాంతి కోసం పాటిస్తాం, కానీ వండ మాత్రం అందరికీ సమానంగా ఉండే ఆకలిని తీర్చడానికి వండుతాం. మరి అలాంటి ఒక అద్భుతమైన రెసిపీని మనకు పరిచయం చేయడానికి ఈరోజు వచ్చేస్తుంది నికత్. సో లెట్స్ వెల్కమ్ నికత్. ఎంత పద్ధతిగా ఉంది, బుట్ట బొమ్మ సాంగ్ గుర్తుకొస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. సెట్ చేస్తావు ఎట్లా? తనతోనే పాడిస్తున్నా నేను, కానీ సూపర్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. థ్యాంక్ యూ బాబా. సో అట్లాంటి ఒక బ్యూటిఫుల్ రెసిపీ మాకు పరిచయం చేయొచ్చు కదా ఇవాళ? ఓకే, ఖచ్చితంగా చేస్తా. ఏం రెసిపీ? కుర్కురే అంటే నీకు ఇష్టమా? ఆ చిప్స్ తింటాం కదా నేను, దాంట్లో చికెన్ కుర్కురే చేస్తున్నా. అంటే ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చికెన్. సో ఎస్, నిక్క చికెన్ కుర్కురే చేయబోతుంది మన కోసం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. చికెన్ కుర్కురేకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ఫ్లేక్స్ పౌడర్, నూనె. చికెన్ కుర్కురేకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా, మరి స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ చికెన్. చికెన్ వేసుకో. ఓకే, వేసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ అన్నమాట, ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం. క్రిస్పీగా ఉండడానికి కాన్ఫ్లోర్. యా ఓకే. నెక్స్ట్ ఇది మైదా అన్నమాట, మైదా కూడా ఒక స్పూన్ వేసుకుందాం. ఇంత చక్కగా వండుతుందో. ఏదో నీదైనా, ఫస్ట్ నీ దగ్గరే నేర్చుకున్నా కదా. ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుందాం దీంట్లో. ఓకే, కొంచెం స్పైసీ ఉండాలి కాబట్టి. దీన్ని లైట్ గా ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. పద్ధతిగా ఇల్లు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఉప్పు వేయకపోతే ఏం టేస్ట్ వస్తుంది చెప్పండి కదా. ఉప్పు వేసుకుందాం, అది కూడా కొంచెం కొంచెం. ఒక స్పూన్ ఇట్లా తీయగానే హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్ ని అలా కొంచెం వేసేసుకుందాం అన్నమాట. సో ఎగ్ ని ఆల్రెడీ పగలగొట్టి ఒక బౌల్ లో వేసుకుందాం. ఎట్లా అంటుందంటే నీకు తినడానికి నువ్వు ఏమైనా చేస్తావు అన్ని వెయ్యి అనుకుంటున్నావు, అంతే కదా? అంతే కదా, మరి డైరెక్టే చెప్తేస్తుందబ్బా. ఏదైనా వన్ షాట్ గన్ షాట్ ఉండాలి మన దగ్గర, అంతే. ఏదైనా అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ నిక్కట్లాగా ఉండాలి. నీ దగ్గరే నేర్చుకున్నా అది కూడా నేను. అసలు ఎందుకు అన్నిటికి నన్ను ఇన్వాల్వ్ చేస్తుంది ఇవాళ? సో ఎస్, ఇప్పుడు బాగా మిక్స్ చేసి. మిక్స్ చేసేసిన మొత్తం అయిపోయింది. ఒక 10 మినిట్స్ దీన్ని ఇలా సైడ్కి పెట్టుకుందాం. సైడ్కి? ఓకే. సో ఇప్పుడు 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి, అలా సైడ్కి పెట్టేసుకుందాం. సో నిక్కత్, నిక్కత్ అనేది వెరైటీ నేమ్ అనమాట, నేను ఎప్పుడు వినలేదు. దాని మీనింగ్ ఏంటి? నిక్కత్ అంటే ఇక్కడ మనకి 2 మీనింగ్స్ వస్తాయి అన్నమాట. ఓహో, ఒకటి ఫ్రెష్ ఎయిర్ అని అర్థం, ఇంకొకటి బదులు తీర్చుకునేదాకా వదలదు అని అర్థం. అయితే తినక సెకండ్ డే సెట్ అవుతుంది. మై గాడ్, ఎందుకలా? అంటే నువ్వు నమ్మి చూపిస్తున్నావు కదా, అంతే. నీ మీద చూపించేది ప్రేమమ్మా. మనం కుక్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓకే, ఏం కావాలి నీకు ఇప్పుడు? ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నిక్కట్లాగా ఒక చిన్న క్యూట్ కడాయి ఆన్ చేసేసే స్టవ్. ఏ, మా నిక్కత్ స్టవ్ ఆన్ చేసింది. ఇప్పుడు ఆయిల్ వేసేసే. సో డీప్ ఫ్రై ఇది? ఎస్. ఇంకా ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. మొత్తం నేనే ఎందుకు చేయాలి, దాంతో కూడా చేద్దామని నాకు ఇచ్చింది బాటిల్ కదా. అంతే కదా, చాలా చాలు. సో ఎస్, ఇది కొంచెం వేడయ్యే వరకు ఆగాలి. పక్కన వాళ్ళ బాక్స్ తీసుకుని తీసుకొని తింటా, అంతే. ఇంకేముంది? అంతే. వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మనం తిన్నామని? అంటే నువ్వు నెమ్మదిగా తీసి నెమ్మదిగా తింటుంటే. బెంచ్ మీద కూర్చొని తింటే ఎవరికైనా తెలుస్తుంది, బెంచ్ కింద పోయి తింటే ఎవరికి పక్కన ఉన్నాడు కూడా తెలియదు కదా. కలలు కూడా ఉన్నాయా నాన్న నీకు? చాలా. బెంచ్ మధ్యలో పడుకునే అలవాటు కూడా ఉంది. ఇట్లాంటి మీ లెక్చరర్స్ ఇట్లా చూడాలి. ఆయన ఇప్పుడేం చేస్తారు? హాలిడేస్ కదా. హాలిడేస్ అయినా తర్వాత వస్తావు, అప్పుడు తీర్చుకుంటాను నేను కదా. ఎందుకు వెళ్ళావు? అయిపోయిందా స్టడీస్? స్టడీస్ అయిపోలేదు, కాకపోతే వాళ్ళ కోపం చల్లారాక అప్పుడు వెళ్ళాలన్నమాట. సో ఎస్, ఎప్పుడైనా వెనక్కి కూర్చుని బాక్స్ నన్ను అడుగుతున్నావు, కానీ నేను నిన్న ఒకటి అడుగునా? అడుగు. నువ్వు
నువ్వెప్పుడైనా ఇలా బాక్సులు తీసి తినడం అలాంటివి నువ్వు ఎప్పుడైనా చేసావా? ఆబ్వియస్లీ ఎవరైనా చేస్తారు. కాకపోతే నేను ఇలా బెంచ్ కింద కూర్చొని తినను, పైన కూర్చొని తింటాను. పైన అదే బ్రేక్ టైంలో తింటాను, నీళ్ళ కాదు. బ్రేక్ టైంలో ఎవరైనా తింటారు, బ్రేక్ టైంలో కాదు. అసలు సిసల్గా నిజాయితీగా క్లాస్లోనే కూర్చొని తినాలి. అంటే చిప్స్ లాంటివి చిన్న చిన్నవి తింటాము. మన ఆయిల్ కూడా వేడైపోయినట్టుంది. తర్వాత ఏం చేయాలి? తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేటా? ఓకే ఓకే. ఇప్పుడు మనం దీంట్లో ఇది కార్న్ ఫ్లేక్స్ అన్నమాట. కార్న్ ఫ్లేక్సా? అట్లా పౌడర్ లాగా ఎట్లుంది? మిక్సీలో వేస్తే పౌడర్ అయింది అన్నమాట. అది కూడా తెలియకపోతే ఎలా స్వీటీ గారు? అంటే నువ్వు కూర్చుని నలిపావేమో అని. నేను మిమ్మల్నే పిలిచేదాన్ని కదా, నేను నలుపుంటే నేను ఒక్కదాన్ని ఎలా చేస్తాను చెప్పండి. అవును, అది మాత్రం కరెక్ట్. తను కష్టపడాలంటే నాతోనే చేస్తుంది. అది అలవాట్లో పొరపాటు అనమాట. అలవాట్లేదు. ఓకే ఓకే. వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఒక్కొక్క పీస్ని తీసి దీంట్లో డిప్ చేసి ఓకే. సో ఇందాక కలుపుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి ఇలా తీసి కాన్ఫ్లెక్స్లో అలా అలా టర్న్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఆయిల్లో పెట్టాలి అంతే. అబ్బా కమ్ ఆన్ చేసేనా. అన్ని చికెన్ పీసెస్ అలా చేసేసుకోవాలి. ఓకే. సో ఎస్ అయిపోయినాయా అన్ని? ఓకే. సో చాలా కష్టపడింది కాన్ఫ్లెక్స్లో అన్ని అలా తిప్పి తిప్పి తిప్పి. ఇప్పుడు దాన్ని అంతా సెట్ చేసే లోపల మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. అలా తీసుకొచ్చి అలా వేసి కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్. ఇస్తు రేకు. అమ్మయ్య వచ్చేసింది మా నిక్కతి వండడం. సో ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలా? బాగా డీప్ ఫ్రై, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతూనే ఉండాలి. నిక్కతి నన్ను ఎలా ఫ్రై చేసుకుంటుంటుందో అలా చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అంతేనా? మరి ఏదైనా ఫ్రై అయ్యేదా? ఫ్రై వస్తేనే కదా దానికి క్రిస్పీనెస్, దానికి కలర్ అన్నీ వస్తాయి. అంటే బేసిక్గా నాతోనే ఆడుకుంటా వాళ్ళు, మీ ఫ్రెండ్స్తో కూడా ఇట్లా ఆడుతా. ఎవరు దొరికినా వాళ్ళతో ఆడేస్తాం. ఫుట్బాల్ ఇట్లా మనంతా ఫుట్బాల్ కాదు, క్రికెటే అంతా. అంతే బ్యాటింగ్ కొడితే సిక్స్ పోవాలి అంతే అక్క. అంతే. సో ఇయర్స్ ఫ్రై అయిపోతున్నాయి కదా, ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఒక 15-20 మినిట్స్ దాకా చేసుకోవాలి. అన్నీ కలిపి ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ పడుతుంది మనం చికెన్స్ అన్ని ఫ్రై చేసుకోవడానికి. మనం వెయిట్ చేద్దాం. ఫ్రై అయిపోయినాయా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకో. ఓకే చేసి. క్రిస్పీ క్రిస్పీగా అయినాయి కదా నిక్కర్. నీలా ఇప్పుడు కరకరలాడుతుంది. ఎప్పుడు నువ్వు కరకరలాడుతుంటావు కదా. అవును, ఇప్పుడు రెసిపీ రివ్యూ ఇవ్వాలి కదా. సో ఎస్ అయిపోయింది, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఓకే, టేస్ట్ చేసేచ్చా? ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. పాయింట్ ఓపిక నీ ప్లేట్లోకి మారుస్తుంది. చికెన్ చూసాక మనసు ఆగట్లేదా నీకు? అస్సలు మంచే కాదు, చేతులు కూడా ఆగట్లేదు దాని నుంచి. ఇప్పుడు నోరు కూడా ఆగట్ చూసుకో. సో ఎస్ సర్వ్ చేసేసి. ఇప్పుడు నాకు అస్సలు ఆగో చేతులు. ఈ ప్లేట్ కన్నానా ఆ ప్లేట్ ఇవ్వా. అంటే నా చేత టిష్యూ పేపర్ తినిపించి తను శుభ్రంగా చికెన్ తినేద్దామనే కదా. సో ఎస్, మన వేడి వేడి క్రిస్పీ క్రిస్పీ చికెన్ కుర్కురే రెడీ అయిపోయినాయి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. చికెన్ కుర్కురేకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ఫ్లేక్స్ పౌడర్, నూనె. చికెన్ కుర్కురే తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, మైదా 1 స్పూన్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, పచ్చిగుడ్డు వేసి అంతా కలిసేలా కలుపుకుని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక ప్లేట్లో కార్న్ఫ్లెక్స్ పౌడర్ని వేసుకుని
మన బోన్లెస్ చికెన్ ముక్కలను కార్న్ ఫ్లేక్స్ తో అద్దుకుని వాటిని నూనెలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే మన వేడి వేడి క్రిస్పీ క్రిస్పీ చికెన్ కుర్కురే రెడీ. చికెన్ కుర్కురే కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, మనం టేస్ట్ చేద్దాం. చూసావా, తిన్నాక నోట్లోంచి మాట కూడా రావట్లేదు. అంటే నవలాలి కదా, అందుకు మాట్లాడడం కదా. యాక్చువల్లీ చాలా 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 క్రిస్పీగా ఉంది, సౌండ్ వస్తుంది కదా తింటుండే. అండ్ లోపల చికెన్ అంతా సాఫ్ట్ సాఫ్ట్గా అలా జ్యూసీ జ్యూసీగా అవన్నీ వేసింది కాబట్టి సూపర్బ్ టేస్ట్ వచ్చింది. సూపర్బ్ టేస్ట్, సో మస్ట్ ట్రై రెసిపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నిఖత్. సో నువ్వు కూడా టేస్ట్ చేసావు. బాగుంది కదా, ఆసమ్ టేస్ట్, సూపర్. థ్యాంక్ యూ, వెల్కమ్. సో చూసారు కదా నిక్కత్ చేసిన చికెన్ కుర్కురే ఎంత టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో. సో మీరు కూడా ట్రై చేసేయండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మీ ముందుంటా. అంటుంది టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.